హల్లెలూయా. అనుదిన జీవాహారము అనే ఈ దైవ వర్తమానాన్ని ప్రతిరోజు కూడా వినుచు ఆత్మీయంగా బలపడుతున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. మీరు తమ్ములైన చూసినట్లుగా నిజమే, ఈరోజు ఆ 10 మందిలో ఒకడిగా మనం ఉన్నామా అని మీరు చూశారు. అసలు ఆ 10 మంది విశేషం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్నటువంటి మాటను మనం ధ్యానించుకుందాం. ఇప్పుడు ఆ వచనాలన్నీ చదివేటువంటి సమయం కంటే దానిని క్లుప్తంగా మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. యేసుక్రీస్తు వారు గలీలియ సమరయ ప్రాంతాల మధ్య సంచరిస్తూ ఉన్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తుని వద్దకు వచ్చి స్వస్థత పొందాలని ఆశపడ్డారు. కేకలు వేసి, ప్రభువా మమ్మల్ని స్వస్థపరచు అని కేకలు వేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు, మీరు వెళ్ళి యాజకులకు కనబరుచుకోండి. ఆ రోజుల్లో వారు కలిగినటువంటి కుష్ఠరోగాన్ని ఏం చేయాలంటే యాజకులకు ముందెళ్ళి కనబరుచుకోవాలి. ప్రభు ధర్మశాస్త్ర ప్రకారం చెప్పినప్పటికీ కూడా వారు వెళ్ళుచున్నటువంటి మార్గంలోనే వారు స్వస్థతను పొందుకొని వారి జీవితాల్లో ఆ స్వస్థత పొందామని గ్రహిస్తారు. కానీ ఒక్క వ్యక్తి ప్రభు దగ్గరికి కృతజ్ఞతలు చెప్పడానికి వస్తాడు. ఆ వ్యక్తి సమరయుడు, అంటే అన్యుడు అన్నమాట. అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని. మరి 10 మంది శుద్ధులయ్యారు కదా, మరి ఆ 9 మంది ఎక్కడా? నా జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన చెప్పాలని ఆశపడుతున్నాను. 2011లో వచ్చినటువంటి భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో నా జీవితంలో ఒక విగ్రహారాధన కలిగినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి నేను దేవుడిని కేవలము అనేక విషయాలు చూసి, ఈ కుష్ఠరోగులు ఎలాగైతే ప్రభు చేసిన గొప్ప అద్భుతాలు చూసి ప్రభు దగ్గరికి ఎలాగొచ్చారో, యేసుక్రీస్తు వారు కూడా నన్ను స్వస్థపరుస్తారు, నన్ను బాగు చేస్తారు అనేటువంటి ఆలోచనతో మాత్రమే వచ్చి, నేను ఎప్పుడైతే స్వస్థత పొందుతానో మరలా ఈ లోకంలో నా ఇష్టానుసారమైన జీవితాన్ని గడపాలని ఒక ఆలోచనతో వచ్చాను. ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు, అనేక రకమైనటువంటి పాపములకు బానిసైనటువంటి నా జీవితంలో ఎప్పుడైతే దేవుడు నన్ను స్వస్థపరిచిన తర్వాత ఈ వెనక్కి వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచనలతో అనేక ప్రయత్నాలు చేసినప్పుడు నా జీవితంలో ఒక అర్థాన్నిచ్చింది ఈ వాక్యమే. ఈ లోకాసువార్త 17వ అధ్యాయం 11 నుంచి 19వ వచనం చదివినప్పుడు నేను ఆ 9 మందిలో ఉండకూడదు అని ఆ రోజు తీర్మానించుకున్నాను. ఆ ఒక్కడు అన్యుడు, అంటే ఆ ఒక్కడు సమరుడు, అంటే మిగతా 9 మందిగా ఎవరు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, అంటే ఒక నామకార్థపు భక్తులో ఉన్నటువంటి వారు. ప్రియ సహోదరుడా, సహోదరి, మీ జీవితంలో కూడా అనేక గొప్ప కార్యాలు ప్రభు ఇదివరకే చేసి ఉన్నాడు. ఆ 9 మందిలో మనం ఉన్నామా? ఆ సమరయుడు వలె మన జీవితం ఈరోజు ఉందా? మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ప్రభు. నాకు ఏదైతే గొప్ప కార్యము చేసిన తర్వాత మరలా ఈ లోకంలో నా ఇష్టానుసారంగా బ్రతుకుతామనుకున్నటువంటి నా బ్రతుకుని మార్చి కేవలం ఈ వచనాలు మాత్రమే నా ఈరోజు ప్రభువులో స్థిరంగా నుంచాయి. ఈరోజు ప్రభు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాడు, నా వలన మీరు మేలు పొందారు కదా, మరి మీరు ఎక్కడున్నారు? మీరు నాకు కృతజ్ఞతలు చెల్లించుటకు రాలేదేంటి అని ఒకవేళ సూటిగా దేవుడు మిమ్మల్నే ప్రశ్న వేస్తున్నాడు. మీ జీవితంలో ఈరోజు అనేక గొప్ప కార్యాలు చేసిన తర్వాత ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఆత్మీయ భక్తిలో ఏదైనా వెనక్కి వెళ్ళిపోయావేమో, ఒక్కసారి నేను నీవు పరిశీలన చేసుకో. మనం ఉంటే ఆ ఒక్కడిలా ఉందాం. ఆ 9 మంది వారి జీవితాల్లో కలిగింది గుర్తించినప్పటికీ కూడా కృతజ్ఞతలు చెల్లించలేకపోయారు. ఈరోజు మనం ఆ ఒక్కడిలా ఉందాం, ప్రభువును స్తుతిద్దాం, తద్వారా దేవునికే మహిమను చెల్లిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవు, అద్వితీయుడవు, ఆది సంభూతుడవైనటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు నాయన. మా జీవితంలో కూడా అనేక మేలును పొందిన మేము వెనక్కి వెళ్ళిపోవటానికి, ఈ లోకంలో ఇష్టానుసారంగా బ్రతకటానికి ప్రయత్నం చేసిన వారమే. కష్ట సమయంలో వచ్చాం ప్రభువా, ఆ కష్టము తీరిన తర్వాత ప్రభువునకు దూరం అయిపోయిన వారంగా ఎంతమంది ఈరోజు లేరు? ఈ వాక్యం వింటున్నటువంటి వారు అలాంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే ప్రభువా, నీ సన్నిధిని వచ్చి నిన్ను స్తుతించి నీ పాదముల చెంత
వారి జీవితాన్ని గడుపునట్లు వారి హృదయాలను ప్రేరేపించమని మిరిచినటువంటి ఈ దైవ వర్తమానమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక.